గడ్డి గడ్డని ఏవు గడ్డి గడ్డని ఏవు గడ్డి బేరం చెప్పు ఓ పిల్ల నీ మోపు బేరం చెప్పు ఓ పిల్ల మదనపు గడ్డి మేలు సింగయ్య గడ్డి మదనపు దందుల్లో మాడపాకుల గడ్డి రతనాల రాసుల్లో రాజోలే తిరిగిన రైతన్న బూజు వట్టిండో ఇయాల బాజారు పాలయిండో ఉయ్యాల కడుపులో ఆకాలి కన్నీటి ఊటలై కూడులేక కుములుతుండ్రో ఇయాల కాటికే కాలు జాపిండ్రో ఇయాల. హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ రేలా గోపాల్. ఈరోజు సారంగ దరియా టైటిల్ విన్నర్ సూరితో ఇంటర్వ్యూ. వెల్కమ్ టు రేలా గోపాల్ మాపల్లెపాట. ఈరోజు సూరితో ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, మరి హాయ్ చెప్పు సూరి అన్న. పక్కన ఊరు, 10 సంవత్సరాల నుంచి నాతో ట్రావెల్. మళ్ళీ సారంగ దరియాలో టైటిల్ విన్నరు, అదేవిధంగా జానపదం దుమ్మురేపు, మరి ఇంకా ఎన్నో వందల స్టేజీలపై పర్ఫార్మెన్స్. ఎలా ఉంది? బాగుంది కదన్నా, చెప్పబెట్టకుండా వచ్చినావన్నా. చెప్పబెట్టకుండా వచ్చినా అంటే, ఒక టాలెంట్ ఎక్కడ జానపద కళ ఉందంటే అక్కడ రేలా గోపాల్ మాపల్లెపాట కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. అదే ఏందబ్బా ఇంత సడన్గా అన్న షాక్ ఇచ్చినాడు అని నేను అనుకున్నా. రైట్, ఒక మంచి పాటతో మాపల్లెపాట కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. రైట్, మరి నీకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట, నేను బాగా నాకు ఇష్టమైనటువంటి పాట సంచిత. ముక్కుకు ముక్కెర సంచిత నీకెవరు తెచ్చిరే సంచిత, ముక్కుకు ముక్కెర సంచిత నీకెవరు తెచ్చిరే సంచిత, పొద్దున లేసి కాడినా కాడి ఎద్దునా ఎద్దు కొమ్మునా కొమ్ము కట్టెనా దున్నె గుర్రునా, దాన్ని మంచం దెమ్మను దానమ్మ గౌరిని రమ్మను, దాన్ని మంచం దెమ్మను దానమ్మ గౌరిని రమ్మను. శివులకు కమ్మాలు సంచిత నీ, శివులకు కమ్మాలు సంచిత నీకెవరు తెచ్చిరే సంచిత, కాళ్ళకు పట్టీలు సంచిత నీ, కాళ్ళకు పట్టీలు సంచిత నీకెవరు తెచ్చిరే సంచిత, కాళ్ళకు పట్టీలు సంచిత నీకెవరు తెచ్చిరే సంచిత, పొద్దున లేసి పొద్దున లేసి గిత్తనా గిలక రాగినా గిల్లి దండానా కోలు నందానా కుమ్మరెమ్మన, దాన్ని మంచం జమ్మను దానమ్మ గౌరిని రమ్మను, దాన్ని మంచం జమ్మను దానమ్మ గౌరిని రమ్మను. శభాష్ శభాష్, సూపర్, థ్యాంక్ యూ అన్న. చాలా బాగా వాడినావు తమ్ముడు. ముందు ముందు కాలంలో గోపాల్ని మరిపించి సారంగధర్య సూరిగా ఎదుగుతావు అనుకుంటున్నా నేనైతే. మరి రైట్, ఏది ఏమైనప్పటికీ కళా ఫీల్డ్లో నీ జర్నీ ఎలా ఉంది, ముందు ముందు ఎలా ఉండబోతుంది? మరి కళతో పాటుగా నీకు అన్నం పెట్టినటువంటి వ్యవసాయాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు నేను చూసిన ఎడ్లకు మేపేయడం కానీ, తర్వాత నాకు తెలిసి పొలం పని కూడా జానపదంతో పాటు పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది అన్నట్టు. మరి వ్యవసాయాన్ని అట్లా అన్నం పెట్టిన వ్యవసాయాన్ని, అదేవిధంగా జానపదాన్ని ఒకే తాటిపై అంటే బ్యాలెన్స్డ్గా నడుస్తుందా, లేదంటే కళను వదిలిపెట్టి వ్యవసాయాన్ని, వ్యవసాయాన్ని వదిలిపెట్టి కళను, ఇట్లా ఏమన్నా అనుకుంటున్నావా? లేదన్నా, కష్టంతోనే పాట అనుకున్నా, కష్టం చేసుకుంటేనే పాటలు ఇవన్నీ అని అనుకున్నా. పర్లేదు, బాగానే నడుస్తుంది. అక్కడక్కడ మంచి మంచి స్టేజీలు అయిన పాటలు పాడుతున్నా, మంచి కాంప్లిమెంట్ వస్తుంది. మొన్న ఇదివరకే ఇంటర్వ్యూకి పిలిచిండ్రు, మంచిగా చేసిండ్రు. అయితే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ చేసినాయి. అది బాగానే ఉంది ఈ జర్నీ అయితే ఇప్పటి వరకు నాకు. మరి నువ్వు గట్టిగా నమ్ముతున్నావా పాట అన్నం పెడుతుందని, లేదంటే పాటను మధ్యలో ఎక్కడన్నా వదిలేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? లేదన్నా, పాటను నమ్ముకున్నాను కాబట్టి ఇంతవరకు వచ్చినా కదా. మరి పాట వెంటనే మనం ఎప్పుడైనా కూడా అంతే అంటావు. అంతే, పాటను వదిలే ప్రసక్తి లేదు. లేదు, పాటమ్మతోనే ప్రయాణం. అంతే, ఇంకా అది సచ్చేంత వరకు దాంతోనే ఇంకా. అంతే అంతే. మరి గతంలో ఈ రేలా రేలా కార్యక్రమం కోసం కావచ్చు, సారంగధర్య కార్యక్రమం కోసం కావచ్చు, ఇటీవల వనిత టీవీలో జరిగినటువంటి సారంగధర్య ప్రోగ్రాంలో కావచ్చు, కొన్ని పాటలని పల్లెల్లో, అంటే ఇప్పుడు స్వచ్ఛమైన జానపదం చాలా వరకు
ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లలో చూస్తుంటాం. వాస్తవానికి ప్రాచీన సాహిత్యం ఎక్కడ కనిపించదు వినిపించదు, అక్కడెక్కడో ఏదో ఒక చోట మచ్చుకు కొన్ని పదాలు వినిపిస్తుంటాయి. మరి మీరు స్వచ్ఛమైన పల్లెటూళ్ళు తిరిగారు కదా, అంటే మారుమూల పల్లెటూళ్ళు ఏవైనా తిరిగారు, అక్కడ ఎన్నో జానపదాలు సేకరించి ఉంటారు. మరి ఎన్ని ఎన్ని పాటల వరకు మీరు సేకరించినారు, ఎన్ని బయటికి తీసుకొచ్చినారు, ఇంకా ఎన్ని బయటికి తీసుకురావాలి? రాయలసీమ ప్రాంతం జానపదాలకు పుట్టినిల్లు లాంటిది, అది ఒక సంపద, జానపద సంపదని జానపద సంపద కూడా పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి జానపద సంపదను మీరు ఎంతవరకు సేకరించారు అనుకోవచ్చు? అన్నీ ఇన్ని అని చెప్పలేను కానీ అన్న, మాటి సురేష్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక 100 పాటలు ఉంటే కానీ సెలెక్ట్ చేయరు అని నేను విన్నాను. ఓకే. అక్కడికి పోయిన సార్ పోయిన తర్వాత 1, 2, 3 పాటలు వినిపించిన, నెక్స్ట్ నెక్స్ట్ అంటేనే ఉన్నాడు. 20, 25, 30 పాటలు పాడింట. ఓకే. కానీ ఇంకా ఏముండయి, ఇంకా ఏముండయి, తీ బయటికి దిగి అంటనే ఉన్నాడు. కానీ ఏందో బా సార్ ఇట్లా అంటున్నాడు, ఇన్ని పాటలు అన్నీ ఇంకా కావాలి ఇంకా కావాలంటున్నాడు అని అనుకున్నా. అంటే నాకు తెలియదు, అంటే దానిలో అంత సాహిత్యం అంత మంచి పాటలు ఉంటాయి అని నేను చెప్పి మంచి పాటలను బయటికి తీసుకురావాలని సార్ అనుకున్నాడు. అంటే జానపదంలో ఇంత సాహిత్యం ఉంటుంది అనే విషయం జానపదం పాడేంత వరకు, జానపదం సేకరించేంత వరకు నీకు తెలియదు? తెలియదు. ఓకే. ఏదో ఒక 2-3 టీవీ ఛానల్లో పాడేంత వరకు నాకు అస్సలు తెలియదు. రేలా రేలా తర్వాత ఇదంతా ఇదంతా ఈ ప్రయాణం అంతా రేలా రేలా సెలెక్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ అయిన తర్వాతనే ఇదంతా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ వ్యవసాయం వ్యవసాయంతో పాటు? లేదన్న, ఇంకా నెక్స్ట్ ఇట్లే పని చేసుకుంటూ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుపుకోవాలి. తెలుసు. మరి ప్రతి పల్లెటూరు తిరిగి సేకరించిన పాటల్లో నీకు బాగా నచ్చి నీకు నువ్వు మెచ్చినటువంటి పాట మా రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్? నేను మొట్టమొదటిసారిగా సేకరించినటువంటి పాట నాకు బాగా ఇష్టమైన పాట కూడా. మరి అంత మంచి పాట. మా ఊర్లోనే మద్దయ్య సినిమా అని మా బాబాయ్, ఆయన దగ్గరనే తీసుకున్నా పాట. మరి అంత మంచి పాట మా కోసం ఒకసారి నీ వాయిస్ లో నీ గొంతు నుంచి జాలువారే జానపదం కావాలి. అడిగేంత వరకు కూడా ఉండాలి అన్న. రైట్. బామలుండెరట అంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెరట అంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బలెర బలెర టంగుటూరు బామలుండెర టంగుటూరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు. టంగుటూరాడొల్లు మూటాటి కాపూలు మొదమోదమ్మొలకాలు సుక్క పాపిడి బొట్లు సూరాలు దండాలు నాడికి డావులు నాది అరే నాది నాది టంజము టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు బోసక్క జానాలుండెర మా ఊరు, బలెర బలెర టంగుటూరు బామలుండెర టంగుటూరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు. పాలెగాళ్ళుండెర మా ఊరు పచ్చి బెల్లాము కొబ్బెరది నేరు, బలవంతులుండెర మా ఊరు ఉరువాల అంబాలి దాగేరు, పాలెగాళ్ళుండెర మా ఊరు పచ్చి బెల్లాము కొబ్బెరది నేరు, బలవంతులుండెర మా ఊరు ఉరువాల అంబాలి దాగేరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు. పెద పెద నాగండ్లు పేరైన గుంటికలు మేటి మేటె దూలు మినపార పిల్లలు పూరి పగ్గాలు ములుగాళ్ళ కట్టాలు అంబాలి కడవాలు ఎమ్మడే రైతు నాది అరే నాది నాది టంజమ టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు బోసక్క జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు. సూపర్ సూపర్ సారీ, చాలా మంచి పాట, చాలా ప్రాచీనమైనటువంటి సాహిత్యం. మరి ఇటీవల వచ్చే జానపదాల్లో ఎంతోమంది ఎట్లాగంటే అట్లా పాడుకొని కింద ట్యాగ్ లైన్ జానపదం అని పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ రాసుకొని మేము రాసిందే జానపదం, అంటే నిజమైన జానపదం అనేది వాళ్ళకి తెలియదు.
అంటే రాసింది జానపదం కాదు అంటావు? కాదు, నిజ రాసింది జానపదం కాదు అనేది నాకు ఎప్పుడంటే నేను టీవీ ఛానల్ పోయిన తర్వాతనే తెలుసు అన్న. అంతకు ముందు కూడా తెలుసు. మరి నిజమైన జానపదం, ఒరిజినల్ సాహిత్యం గల జానపదం కావాలి అంటే ఏం చేయాలి? దానికి ఒరిజినల్ జానపదాలు కావాలంటే మన ఊర్లోనే ఉంటాయి, ఎక్కడ ఉండవు. మన పల్లెటూర్లోనే ఉంటాయి, ఊరూరు తిరగాలి. మన ఊర్లోనే ఉంటాయంటే ఉన్న ఊర్లో ఉంటే ఇంకా ఉన్న ఊర్లోనే తీసుకొచ్చు అంటావు? ఉన్న ఊర్లోనే కాదు, అంటే తిరగాలి, ఊరూరు సేకరించాలి. అంతే, అంటే ముసలి వాళ్ళ దగ్గర, జడ కోలాటాలు వేసుకునే వాళ్ళ దగ్గర, అప్పుడు పాడుకునే వాళ్ళు కదన్న అప్పట్లో. రైట్, అయితే పొలాల్లో నాట్లు వేసుకుంటూ అలా కష్టాన్ని మర్చిపోవడానికి పాటలు అలవుగా పాడుకుంటుంటారు, అవే జానపదాలు. ఓకే, అయితే నేను ఇంకో ఒక మాట అడగాలని గట్టిగా డిసైడ్ అయినా. నేను అడగన్న, మరి ఈరోజు నీకు ఇంత టాలెంట్ ఉండి ఇన్ని స్టేజీల మీద పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ నువ్వు ఇక్కడే ఈ పల్లెటూరులోనే ఉండిపోవడానికి కారణం? పోయి వచ్చినన్న హైదరాబాద్ కూడా, అన్నీ తిరిగినా, అన్నీ చేసి వచ్చినా, కానీ ఎన్ని ఏం చేసినా కానీ సొంత ఊరు కన్నతల్లి లాంటిది అంటారే. ఉన్న ఊరు కన్నతల్లి అంటావు, అది ఇంకా అందుకు మళ్ళా ఇక్కడికి వచ్చిన. ఓకే సూర్యబాబు, మరి ఈరోజు పాటమ్మ తల్లి నీకు అన్నం పెడుతున్నట్టేనా? పెడుతున్నట్టే కదన్న, అన్నం పెట్టందే ఇన్ని ఊర్లు, ఇన్ని పల్లెటూర్లు, అనంతాపురం, చిత్తూరు, కడప, కర్నూలు, హైదరాబాద్, ఎక్కడ పడితే అక్కడ తిరుగుడే తిరుగుడు పాట కోసం అన్నం పెడుతున్నందుకు. అంతే అంతే, మొత్తం రాయలసీమ ప్రాంతంలో ఉండే పల్లెటూర్లన్నీ ఒకసారి గోల్ కొట్టొచ్చినాను అంటావు? గోల్ కొట్టొచ్చినా, అది నీకు కూడా తెలుసు. మరి ప్రతి పల్లెటూరు తిరిగి సేకరించిన పాటల్లో నీకు బాగా నచ్చి నీకు నువ్వు మెచ్చినటువంటి పాట మా రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్? నేను మొట్టమొదటిసారిగా సేకరించినటువంటి పాట, నాకు బాగా ఇష్టమైనటువంటి పాట కూడా. మరి అంత మంచి పాట, మా ఊర్లోనే మద్దయ్య సినిమా అని మా బాబాయ్ ఆయన దగ్గరనే తీసుకున్నా పాట. మరి అంత మంచి పాట మా కోసం ఒకసారి నీ వాయిస్లో నీ గొంతు నుంచి జాలువారే జానపదం కావాలి. అడిగేంత వరకు కూడా ఉండాలి అన్న. రైట్. బామలుండెరట అంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెరట అంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బలెర బలెర టంగుటూరు బామలుండెర టంగుటూరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు. టంగుటూరాడొల్లు మూటాటి కాపూరు, మొదమోద మొలకాలు, సుక్క పాపిడి బొట్లు, సూరాలు దండాలు, నాడికి డాబులు, నాది అరే నాది నాది టంజము టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు బోసక్క జానాలుండెర మా ఊరు, బలెర బలెర టంగుటూరు బామలుండెర టంగుటూరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు. పాలెగాళ్ళుండెర మా ఊరు, పచ్చి బెల్లాము కొబ్బెరది నేరు, బలవంతులుండెర మా ఊరు, ఉలువాల అంబాలి దాగేరు. పాలెగాళ్ళుండెర మా ఊరు, పచ్చి బెల్లాము కొబ్బెరది నేరు, బలవంతులుండెర మా ఊరు, ఉలువాల అంబాలి దాగేరు. బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు. పెద పేద నాగన్లు పేరైన గుంటికలు, మేటి మేటే దూలు, మినపార పిల్లలు, ముక్కూరి పగ్గాలు, ములుగాళ్ళ కట్టాలు, అంబాలి కడవాలు, ఎమ్మడే రైతులు. నాది అరే నాది, నాది టంజమ టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు బోసక్క జానాలుండెర మా ఊరు, బామలుండెర టంగుటూరు మేలైన జానాలుండెర మా ఊరు. నాంచారి నాగులొల్ల నాగమ్మో నాజుకో, నాగులొల్ల నాగమ్మో నాదింపో నడుము దాన సిన్నమ్మ. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, బావగారు వచ్చే వేళ
గోపాల్ యూట్యూబ్ ఛానల్లో మా పల్లె పాట కార్యక్రమంలో మిమ్మల్ని అలరించే విధంగా మరిన్ని జానపదాలతో కొత్త కొత్త సింగర్స్ తో మిమ్మల్ని అలరించే విధంగా మా పల్లె పాట కొనసాగుతూనే ఉంటది. లెట్స్ వాచ్ రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్.